నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కలిగిరిలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొల్లెని రామారావు క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ టీడీపీ కార్యదర్శి బేద రవిచంద్ర, నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లెని రామారావు అధ్యక్షత వహించారు. టీడీపీ కార్యక్రమాలపై వారు వివరాలు తెలిపారు. రాబోయే ఎలక్షన్లో ఎలక్షన్కి టీంను తయారు చేసుకోవడానికి క్లస్టర్ మీటింగ్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటూ ఎన్నోసార్లు వాయిదా పడి ఈ రోజుకి కుదిరింది. చాలా సంతోషం. దీనికి బ్రహ్మాండంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రావటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నియోజకవర్గంలో 10 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 25,000 మంది ఓటర్స్ ఉండేటటువంటి ఒక్కొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. జలదిక్కి కలిగిరి ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఇక్కడ ఇద్దరిద్దరిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కింద యూనిట్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి 5,000 మంది కప్పులు ఉంటారు. ఆ తర్వాత బూత్ కన్వీనర్లుగా 323 మంది వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ కింద 120 మంది ఒక్కొక్క బూత్ కింద ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వీరందరూ కలిసికట్టి టీమ్ గా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను.